విజయసాయి రెడ్డి అసలు రియల్ జోకర్ అంటే వీడు మరి ట్వీట్ పెట్టాడు కదా ఎస్ సార్ మాది మిమ్మల్ని మీడియాను పక్కన పెట్టుకుని ఊరికే డీలర్ చెట్టుకింద కూర్చొని లోకాభి రాయనని చెప్పడం కాదు ప్రభుత్వ వ్యతిరేకం ఉందంటూ సర్వేలు చేసిన వరకు కొన్ని ఎంపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి దిగొచ్చారా అని కామెంట్ పెట్టాను అరే జోకర్ మళ్ళీ ఎంపీ పదవికి రాజీనామా అంటే డిస్క్వాలిఫై చేస్తానన్నాడు ఏమన్నా టూలు మీరు చేయనిస్తలేరు ఇంకోరా మళ్ళీ ట్రై చేశారు ట్రై చేశారు ట్రై చేశారు మళ్ళీ రాజీనామా ఎస్ రాజీనామా చేస్తే ఏమవుద్ది మళ్ళీ నెగ్గుతా బ్లడీ ఫూల్స్ నీకు కలిసి వచ్చింది ఏంటి మళ్ళీ నెగ్గితే దీనిని ఉపయోగపడి చెప్పు ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉందా నేను మళ్ళీ నెగ్గితే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడా చేస్తే లోక కళ్యాణం కోసం ఒక పర్పస్ ఉంటుంది కాబట్టి నేను రాజీనామా చేసి నెగ్గితే ఇంగ్లీష్ లో మాట్లాడతాడా తెలుగులో మాట్లాడతాడా లేకపోతే కష్కో పుష్కుష్కో భాషలో మాట్లాడతాడా ఏదో భాషలో ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి వాడు మళ్ళీ ఎంపీగా నెగ్గితే నేను తక్షణం నా ప్రభుత్వం బర్తరప్ చేసి ఐ గో ఫర్ ఫ్రెష్ మ్యాండేట్ అని చెప్పి చెప్పమని చెప్పు కసాయి సాయి అసలు ఆ మాధవ్ మీద కూడా మా పార్టీ చర్యలు తీసుకుంటానంటే ఆపింది వీడేనట ఎందుకంటే వీడి వీడియో ఏదో బయటకు వస్తుందని వీడి భయం అంట యూజ్లెస్ ఉందని మార్కెట్ లో టాక్ ఆయన అందుకనే మాధవ్ మీద చర్యలు తీసుకుంటాను వీలు లేదని చెప్పి మహిళా లోకం మొత్తం దుమ్మెత్తి ఉమ్మేస్తూ ఉంటే మరి మా పార్టీ కాస్త జ్ఞానోదయం అయ్యి ఏదో కొన్ని చర్యలు తీసుకుందామా తీసుకుని నటిద్దామా అనుకున్నా కూడా మరి అసలుకే అసలు వస్తుందని చెప్పి వీడు అడ్డం పడిపోయాడని చెప్పి అంటున్నారు ఎందుకంటే వాడు ఏకవచన ప్రయోగం చేశాడు నా మీద నువ్వు చెప్పిందే కాకుండా ఇంకొక ట్వీట్ కూడా చేశాడు వీడు సాయి ఏంట్రా అంటే వీడు నా మీద మళ్ళీ సిబిఐ కంటే వీడు కంప్లైంట్ ఇస్తాడు నా మీద ఎలా రాశావు కదరా నీ ముఖ్యమంత్రి అపిఎన్బిఓ పట్టుకుని ఐఎస్బిఐ పట్టుకుని అలతోటి మీరు కలిపి ఎన్ని ఉచ్చాపనలు చేశారు మాకు తెలియదా ఎన్ని లోన్లు దోచారు అందులో ఎంత సొమ్ము వెనక్కి కొట్టారు ఇవన్నీ కూడా ఎస్ నేను కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో తెలియజేయబట్టే మొన్న మిమ్మల్ని ఆ మీటింగ్ పిలిచారు ఆ మీటింగ్ పిలిస్తే డబ్బులు పెడతానికి మీటింగ్ పిలిస్తే ఆ లెటర్లో కూడా రాశారు 293(3) ప్రకారం 266(2)(3) ప్రకారం మీరు చేసిన అప్పులన్నీ కార్పొరేషన్ అప్పులన్నీ ఫ్రాడ్ అని రాసి దాని మీద ఎక్స్ప్లెనేషన్ పిలిస్తే మళ్ళీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి అసలు ప్రతి నెల అసలు డిస్కౌంట్లు నీటిగా ఉన్న బాకీలు ఎంత ఆ ఫ్యాక్చువల్ ఫిగర్స్ అన్ని కూడా పంపాలి అని చెప్తే ఇక్కడికి వచ్చి గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు అని చెప్పి ఈయన ఆ గౌరవనీయులైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు అని చెప్పి ఆ ముగ్గన ఎలబడ్రామాలు అసలు మిమ్మల్ని పిలిచింది దొంగలు పెడతాను అయితే పోలవరం గురించి చర్చించేవా సోమవారానికి పోలవరానికి సంబంధం ఏంటమ్మా సాయి మేము శివలో పువ్వులు పెట్టుకున్నావా అడిగి వాళ్ళని చెప్పి నోటి కోసినట్టు మాట్లాడేస్తున్నాం అసలు నీకు లెటర్ ఎప్పుడు వచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి గారు ఎందుకు పిలిచారు వేరే విషయం అది నాకు తెలుసు ఎందుకు పిలిచారో ఏమని దొబ్బులు పెట్టారో కంప్లైంట్ చూసి ఈ ఆర్థిక అరాచకాల మీద మీరు చేస్తున్న ఈ అప్పుల మీద చివాట్లు తిని అక్కడ బయటకు వచ్చి దరిద్రమోహం వేసుకుని మీరు చెప్పి గౌరులు ఏంటి ఈనాడులో జ్యోతిలో కరెక్ట్ గా రాశారు ఆ లెటర్ కూడా చూపెట్టారు కేంద్రం నుంచి లేకపోతే దొబ్బులు పెడతామని పిలిచారండి సాక్షిలో మటుకు అసలు ఈయన ప్రధానమంత్రిని కలిసాడో లేదో ఆగ మేఘాల మీద ప్రధానమంత్రి అందరిని పెట్టి మీటింగ్ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ సమస్యను తేల్చేయండి అని చెప్పి చెప్పారు ఈయన ఏదో 10,000 అరువులు కావాలన్నా అంట పోలవరానికి ఆ పోలవరం పరుగులట ఆ పేపర్లో వార్తలు ఎవరిని మోసం చేస్తారు ఆ జనాలు మోసం చేస్తారు ఎందుకు దీని వల్ల అయ్యేదేంటి
మరి షెడ్యూల్ ప్రకారం పోలవర అవుతుందంట ఈసారి గాడు కౌలు ఏంట్రా బాబ షెడ్యూల్ అంటే చెప్పారు కదా మొన్న 24 జూన్ అని అంటే 21 అయిపోయింది 22 అయిపోయింది 23 అయిపోయింది ఇంకా మళ్ళీ మన ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటికి ఎలక్షన్ కూడా సంబంధం లేకుండా ఇప్పుడో 20 ఏళ్ళ క్రితం మొదలెట్టి వెలుగొండ ప్రాజెక్టు ఏదో క్లైమాక్స్ లో ఉండగా వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే నేను ఓటు అడగను ఇదే ఓటు అడగని చెప్పింది ఏంటి మద్య నిషేధం చేయకపోతే ఓటు అడగని చెప్పారు దారిష్టకం ఉండే అంత అయిపోయిన తర్వాత చివరిలో వసనున్న ప్రాజెక్ట్ ని కంప్లీట్ అవ్వకపోతే నేను ఓటు అడగను అని చెప్పి ఎన్ని స్టంట్లు జనం ప్రశ్నించరు అని అనుకుంటున్నారు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు మనం చెప్పింది మధ్య నిషేధం సంపూర్ణంగా చేయకపోతే ఓటు అడగము అని నిన్న ప్రతిపక్ష నాయకులు ఒక అద్భుతమైన మాట చెప్పారు గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి 3 నడి రోడ్డు మీద నిర్భయంగా తిరగగలిగితే అది నిజమైన స్వతంత్రం అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అర్ధరాత్రి 12 సంగతి దేవుడారు పట్టపగల 12 కూడా నెగ్గిన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నది ఇదే ప్రజాస్వామ్యం బ్రిటిష్ వాడు 100 రెట్లు నయం ఈ ప్రభుత్వం కన్నా ఈ జగన్మోహన్ రెడ్డి కన్నా బ్రిటిష్ వాడు 100 రెట్లు నయం బ్రిటిష్ వాడు ఎప్పుడు శాంతియుతంగా ఉద్యమం చేసేవాళ్ళని కొట్ల అంతేగానే గాంధీ నెహ్రూలు ఉన్నారు హింసకు దిగిన వాళ్ళ మీద చేశారు ఆఖరికి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు ఎస్ ఆయన ఈజ్ ఎ ఫైటర్ అంటే ఆయన విధానం వేరు ఆ విధానంలో ఉన్న వ్యక్తిని రోదర్ఫర్డ్ అనే అప్పుడు విశాఖ కలెక్టర్ కట్టి చంపితే ఎన్కౌంటర్ కాకుండా కట్టి చంపితే ఈ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ ముందు ఈ వాజ్ రిపాట్రియేటెడ్ టు లండన్ అండ్ దేర్ ఆఫ్టర్ ఎంక్వైరీ ఈ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ అది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే డిస్మిస్ చేశారు రోదర్ఫర్డ్ అదే జగన్మోహన్ రెడ్డి అయితే డీజీపీ ప్రమోషన్ ఇచ్చిండు అంటే ఐఏఎస్ వాడు కాబట్టి చీఫ్ సెక్రటరీ ప్రమోషన్ ఇచ్చుండేవాడు అది బ్రిటిష్ వాడికి ఇప్పుడున్న ఈ అరాచక ప్రభుత్వానికి ఉన్న తేడా పట్టపగలు నా నియోజకవర్గానికి నేను వెళ్తాను ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గానికి ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడు ఇదే ప్రజాస్వామ్యం ఎందుకు అంత భయం సరే ఈ సాయి సంగతి వద్దాం సో నిన్న పెట్టింది చేవాట్లు ఇప్పుడు కూడా మందుకు లెటర్ రాశా ఒకసారి ఫోకస్ చేయండి సోమనాథ గారికి చాలా పెద్ద ఇన్ని పేజీల లెటర్ వీళ్ళు చేసిన అప్పులు తప్పులు అన్ని కూడా గతంలో రాశాం మళ్ళీ ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లో మళ్ళీ సోమనాథ గారికి ఇప్పుడే ఈ లేఖని పంపించడం జరిగింది డిఫరెంట్ గా చర్యలు ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక అరాచకం వీడంటాడు మొత్తం 43,000 కోట్లు వీళ్ళు పర్సనల్ గా ఇద్దరు కలిపి ఏమంటే ఎటువంటి దోషాలని చెప్పి మరి ఆయన సిబిఐ డైరెక్టర్ గారు సిబిఐ అప్పుడు జాయింట్ డైరెక్టర్ ఆ విచారం జరుగుతుంది వీళ్ళు కోర్టుకు వెళ్ళరు సూట్ కేసులు పంపించుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు బాబాయ్ లేపడేశారు ఇవన్నీ ఇల్ చేసి మీరేంట్రా నా మీద కంప్లైంట్ ఇస్తారా నవ్వి కూతురు కాక నాకేంటి సిగ్గండి అసలు చెప్పాలంటే కూడా అసలు 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 మీ ఒంట్లో అసలు శివనిత్యులు లేదురా మీకు అసలు శివనిత్యులు లేదా మీకు నువ్వు కంప్లైంట్ ఒకటి ఇది రెస్ట్ లో అసలు నవ్వొస్తుంది నాకు కోర్టు కేవలం మీరు ఓ పక్కన మర్డర్ కేసులు ఓ పక్కన బాబాయ్ లేపేసిన కేసులు అదే కాస్త ఒకటేమో ఎలక్కూరు చచ్చిపోయాడు అంటారు ఇంకొకటేమో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంటారు ఆ శ్రీనివాస రెడ్డి ఆడేమో పోస్ట్ మార్టం చేస్తారేమో డాక్టర్లు అన్ని దెబ్బలు ఉండ
ముఖ్యమంత్రి గారు మాంగారు చచ్చిపోయారు. కేసులో కీలకమైన డాక్టర్ గారు ఆయన కరోనా వస్తే పాపం తల్లో రక్తస్రావం అయిపోయి ఆయన చచ్చిపోయాడు. ముందమ్మ గుండుపోటు అన్నావు కదా సార్, గుండుపోటు గొడ్డల పోటుగా మారింది. అంటే గుండుపోటు వచ్చి గుండె నొప్పిని తట్టుకోలేక అప్పుడు గొడ్డలతో ఆయన కొట్టేసుకున్నారని చెప్తారు కదా మీరు. ఆ గుండుపోటు తట్టుకోలేక గుండుపోటు కన్నా గొడ్డల పోటే నయమని చెప్పి ఇప్పుడు గుండుపోటు వస్తుందేమో ఇంట్లో గొడ్డలెట్టుకుని ఆయన నరికేసుకున్నాడా? మళ్ళీ పైగా అందరూ అక్కడ శల్యమ్మలు చూస్తున్నాక ఒక శల్యమ్మ తెలంగాణలో, ఇంకో శల్యమ్మ ఢిల్లీలో సుప్రీంకోర్టులో, తల్లికేమో టైర్ బ్లాస్ట్. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ఒకేసారి ట్యూబ్లెస్ టైర్ రెండు టైర్లు ఒకేసారి భద్రపోయిన సంఘటన ఎప్పుడు జరగలేదు. మీరు నా మీద కంప్లైంట్ ఇస్తారా? ఉండాలి. అక్కడ నవ్వస్తాను అనుకో, ఎవరి భూమిని చూసి